ఏమిట్రా అలా చూస్తావు చెల్లెల కోసం తమ్ముడి కోసం ఎన్నాళ్ళు ఇలా రెక్కలు ముక్కలు చేసుకుంటావు బాబు కంటికి నిద్ర పంటికి తిండి లేకపోతే ఒంటి కష్టం నాయనా అని మనకి గనుక అమ్ముంటే ఇలా అడిగేది కదా ఏంటి నీ గోళ రిపేర్ చేయాల్సిన టీవీలు చాలా ఉన్నాయి వేళకి అన్నం తినకపోతే నువ్వు రిపేర్ అయిపోతావు బిగ్ సోదరా తిను నువ్వు తిన్నావా అనే నంబర్ 2 వచ్చేసాడు నంబర్ 2 ఏంటి లతా బిగ్ బ్రదర్ నంబర్ 1 స్మాల్ బ్రదర్ నంబర్ 2 లిటిల్ సిస్టర్ నంబర్ 3 రవి నువ్వు టూర్ కు వెళ్ళాలన్నావుగా ఇదిగో డబ్బు ఏంటి చూస్తున్నావు ఆ ఏం లేదు ఉమ్మడి కుటుంబం పండంటి కాపురం గ్యాంగ్ లీడర్ పచ్చని సంసారం క్యాసెట్లు కావాలా ఆహా ఆ సినిమాలన్నింటిలోనూ బిగ్ బ్రదర్ అంటే నంబర్ 1 ఎంతో కష్టపడి నంబర్ 2 ని చదివిస్తే ఇంటర్వెల్ కి నంబర్ 2 గాడు నంబర్ 1 కి హ్యాండ్ ఇచ్చేస్తాడు నువ్వు అదే టైపా నేను అన్నయ్య అన్నయ్య రా రవి అన్నయ్య ముగుడొస్తేనే కదా దీని వాగుడు తగ్గదు పెళ్లి చేసి అత్తారింటి పంపించేయ్ తథాస్తు విజయ్ బాబు అమ్మాయిని చూసుకోవడానికి మొన్న చెప్పిన పెళ్లి సంబంధం వారు మంచి రోజు చూసుకుని వస్తామన్నారు చూడమ్మా ఏళ్ళు రాగానే సరిపోదు పిల్లల్ని కనగానే తల్లివి కావు వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకోవాలి ఏ మిస్టర్ కటింగ్ లేపు నీకే జీవితంలో ఏ ఎటు జడ్డు అన్ని అనుభవించావు అది కాదు పాపం ఈ పసుకందు ఏం అనుభవించిందని అలా నిర్లక్ష్యంగా రోడ్డు మీద వదిలేశావు నా మాట విను విన్నాను భూమికి కొండలు భారం కాదు తీగకి కాయలు భారం కాదు తల్లికి బిడ్డ భారం కాదు కాకూడదు కారాదు బాబు ఈ పాప మా పాప సమయానికి వచ్చి దేవుళ్ళ కాపాడావు నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను ఏంటి నీ కంటికి నేను బిడ్డల తల్లిలా కనబడుతున్నానా నేను జీవితంలో ఏ టు జెడ్ అన్ని అనుభవించేసిందనిలా ఉన్నానా అది భూమికి కొండలు భారం కాదు తీగకు కాయలు భారం కాదు అంటూ భారీ భారీ డైలాగులతో లెక్చర్ కొడుతున్నావా నేను అన్నది పైగా కట్టింగులు కొడుతున్నానంటావా కన్న పిల్లని పిల్లల తల్లిలా కనబడుతున్నానా నీకు అంటే నీకు ఇంకా పెళ్లి కాలేదా కాలేదు అయితే పిల్లలు కూడా లేరా For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, gandani click cheyadam marchipokandi.